వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు భాగంలో గల షాపింగ్ కాంప్లెక్స్లోకి సోమవారం కురిసిన చిన్నపాటి వర్షానికి వరద నీరంతా షాపుల్లోకి చేరింది. ఈ పరిస్థితిపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపినా కూడా పట్టించుకోలేదని షాపు యజమానులు మీడియాతో చెప్పారు. సీసీ రోడ్లు ఏర్పాటు చేసి గుంతలు తవ్వడం వలన వర్షపు నీరు పోవటానికి దారి లేక ఇలా షాపుల్లోకి వరద నీరు వస్తున్నట్లు షాపు యజమానులు తెలిపారు. పలుమార్లు అధికారులకు, కౌన్సిలర్లకు చెప్పినా కూడా ఏమాత్రం ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి ఈ వరద నీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏం జరిగింది ఇప్పుడు? వర్షం నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది? నీళ్ళు ఇదే మా బోరిలో నీళ్ళు పోతలేవు కాబట్టి ఇది అయిపోతే రోడ్ నీళ్ళు అంతే ఇక్కడ వచ్చేస్తున్నాయి. మీ షాప్ ఏది? షాప్ ఇది. పేరు? పక్కదే గాయ ఐస్ క్రీమ్. ఇక తర్వాత ఇక ఎలక్ట్రికల్ షాప్ ఇది పొజిషన్. ఇక్కడ దగ్గర కూడా షాప్లకంతా ఒక ఫీట్ నీళ్ళు పోయినాయి. ఇక ఈ షాప్ నుంచి అల్ఫా హోటల్ ఇది కూడా ఒక ఫీట్ లోపలికి పోయినాయి. ఇక్కడ మొత్తం నాటిపోయినాయి. ఇక మెడికల్ షాప్లో పోయినాయి, అక్కడ కెటల్ షాప్లో పోయినాయి.